కుటుంబం మోయలేని బరువైపోతుందిగా, భరించలేని వేదన అయిపోతుందా? ఏమి చేయాలో అర్థం కాని విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నావా? భరింపలేని బాధ్యతలతో జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కదలలేకపోతున్నావా? ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నావా? ఈ బాధ్యతలనే భారాన్ని మోస్తూ ఇలా ఎంతవరకు పరిగెత్తగలను అని ఆలోచిస్తున్నావు కదా? ఈ జీవితం కొనసాగించాలంటే భయం వేస్తుందంటున్నావుగా. జీవితం మొదలు పెట్టిన దగ్గర నుంచి అన్ని సమస్యలేనా? ఒక్కొక్క బాధ్యత మీద పడుతుంటే ఏమి చేయాలో అర్థం కాక నీ వెంట ఉన్నవారి నిన్ను అర్థం చేసుకోకపోగా సూటిపోటి మాటలతో నిన్ను బాధిస్తుంటే, జీవితం మొదలుపెట్టిన దగ్గర నుంచి బాధ్యతలు బాధ్యతలు బాధ్యతలు. భార్యతో సంతోషంగా ఉండాలంటే కుదరట్లేదు కదా, పిల్లలను బాగా చదివించాలంటే కుదరటం లేదు కదా, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలంటే కుదరటం లేదు కదా, ఫీజులు ఎలా కట్టాలి, బాధ్యతలు ఎలా మోయాలి, అప్పులు ఎలా తీర్చాలి, ఈ భారం మోయలేకపోతున్నాను, ఈ బాధ్యతల భారంతో కృంగిపోతున్నాను అనుకుంటున్నావు కదా. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎవరు తీరుస్తారు అసతమతమవుతున్న స్నేహితుడా, ఒక్కసారి జీవితాన్ని ముగించాలనుకుంటున్నావేమో, నమ్ముకున్న వారు అన్యాయం అయిపోతారని భయపడుతున్నావు కదా. ఒక్కసారి ఆలోచించు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనుల అరా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తానని ఒక అతను అన్నాడు, గుర్తుందా? మర్చిపోయావా? నీకోసం ప్రాణం పెట్టిన ఒక వ్యక్తున్నాడు మర్చిపోయావా? నీకోసం అన్నీ వదిలేసి వచ్చిన వ్యక్తున్నాడు మర్చిపోయావా? మర్చిపోవద్దు స్నేహితుడా, నీకోసం ఆయన చేతులు చాచే ఉన్నాయి, ఆయన నీకు సహాయం చేస్తానంటున్నాడు. గుర్తించగలవా? ఆయన ఎవరో గుర్తిస్తే నీ పనుల భారం ఆయన మీద వెయ్యి. ఆయన మాట తప్పేవాడు కాదు, ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ స్నేహితుడిగా గుర్తించి ఆయన సహాయం తీసుకో, అద్భుతమైన జీవితాన్ని సాధించు. అవకాశం ఉంటే ఇప్పుడే మోకరించు, విజయం నీకోసం సిద్ధంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.